ఎర్ర సముద్రం ద్వారా రెడ్ సీ ద్వారా ప్రయాణం చేసేటువంటి షిప్స్ పైన, కార్గో షిప్స్ సరుకు రవాణా చేసే వాటిపై, షిప్స్ పైన హూతీ తిరుగుబాటుదారుల దాడులు కొన్ని వారాలు గడిచిపోతున్నాయి. ఇప్పటిదాకా భారతదేశమే కానివ్వండి, ఆసియా నుంచి దిగుమతి చేసుకునే యూరోపియన్ కస్టమర్లు ఈ 2-3 వారాల పాటు ఓపిక పట్టారు. అంటే తమ దగ్గర ఇంకా సరుకు ఇన్వెంటరీ ఉండడము, కాస్తంత అడ్జస్ట్ అయ్యారు. కానీ ఇంకా వారాలు గడుస్తున్న కొద్దీ అనివార్యమవుతున్నాయి వరకు ఆల్టర్నేటివ్ చూసుకోవడం. దీంతో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యూరప్ కూడా పెద్ద ఛాలెంజ్ మొదలైంది. నేను ఇతర వీడియోలో కూడా చెప్పాను, గ్లోబల్ కంటైనర్ ట్రాఫిక్, అంటే కంటైనర్ల ద్వారా వాణిజ్యం జరిగే దాంట్లో 30% వరకు కూడా ఈ రెడ్ సీ ద్వారానే ప్రయాణం చేస్తాయి. గ్లోబల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో 12% మేరకు కూడా ఈ రెడ్ సీ ద్వారానే ప్రయాణం చేస్తాయి. మరీ ముఖ్యంగా యూరప్కు వెళ్ళే, ఆసియా నుంచి యూరప్కి వెళ్ళే షిప్స్ అన్నీ కూడా త్రూ రెడ్ సీనే పోవాలి. అలా పోకుండా ఒకవేళ ఆల్టర్నేటివ్ అంటే, అది నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆఫ్రికా చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి ప్రయాణం చేయాలి. దానివల్ల డిస్టెన్స్ పెరుగుతుంది, టైం పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు దీంతో ఇండియా నుంచి యూరప్కు వెళ్ళేటువంటి సరుకు రవాణా ఇతర దేశాల సరుకు రవాణా లాగానే ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే యూరోపే కాదు, ఈవెన్ అమెరికాకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కూడా దెబ్బతిన్నాయి. కానీ యూరప్కు మరీ ముఖ్యం ఎందుకంటే, రష్యా యుక్రెయిన్ వారు వల్ల ఆల్రెడీ యూరప్లో డిమాండ్ తగ్గి భారతదేశ ఎగుమతులు ఎఫెక్ట్ అయి ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఈ రెడ్ సీ క్రైసిస్ వచ్చే వరకు యూరప్కు వాణిజ్యం మరింతగా ఎఫెక్ట్ అవుతుంది. అందులో భారతదేశం యూరప్కు చేసే ఎగుమతులు, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్, ఇలాంటి రిలేటివ్లీ లో వాల్యూ ప్రొడక్ట్స్, ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే హై వాల్యూ ప్రొడక్ట్స్ అయితే ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగినా భరించగలుగుతారు. ఇంకా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు రెడ్ సీ ద్వారానే ప్రయాణం చేయాలి అంటే ట్రాన్స్పోర్ట్ మీకు ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియదు కనుక. 95% ఆఫ్ షిప్స్ రీరూట్ కూడా అయిపోయాయి. రీరూట్ అయ్యే వరకు టైం అండ్ డిస్టెన్స్ పెరిగి ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. ఫ్లైట్ ఛార్జెస్ పెరగడము, లేట్గా డెస్టినేషన్కి వెళ్ళడం, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఈ టైంలో యూరప్కు హై వాల్యూ ప్రొడక్ట్స్ అయితే ఈ అధిక ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అయినా భరిస్తారు, లేదంటే ఈవెన్ సమయం ఎక్కువైనా భరిస్తారు. లో వాల్యూ ప్రొడక్ట్స్కు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైతే అది వయబుల్ కావు. అందువల్ల మనం యూరప్కు చేసే వాణిజ్యంలో అగ్రికల్చరు, టెక్స్టైల్ లాంటి లో వాల్యూ కమాడిటీస్ ఎక్కువ. అది కూడా ఒక కారణం మనము యూరప్కు ఎగుమతి చేయడం. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ వార్తో దెబ్బతిన్న వాణిజ్యం ఒకవైపు అయితే, ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్లు భారీ ఎత్తున ఎఫెక్ట్ అయ్యాయి. 80% వరకు కూడా ఎఫెక్ట్ అయింది అని వార్తలు వస్తున్నాయి. అందువల్లనే భారత విదేశాంగ మంత్రి కూడా రంగంలో దిగి ఈ సమస్యకు ఎక్కడో చోట పరిష్కారం వెతకాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాకు లాంగ్ టర్మ్లో కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా మనము ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నాం, కానీ ఎప్పుడైతే ఈ క్రైసిస్ పెరిగి కాస్ట్ టైం పెరగడంతో అమెరికా కూడా తన చుట్టూ ఉన్న దేశాల నుంచి, అంటే ఇండియా నుంచి దిగుమతి చేసుకోవడానికి బదులుగా ఈస్ట్ ఏషియా నుంచి, అంటే రెడ్ సీతో సంబంధం లేకుండా మరో రూట్లో తూర్పు ఆసియా దేశాల నుంచి దిగుమతులు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే సదరన్ అమెరికా నుంచి కూడా దిగుమతులు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కోవిడ్ తర్వాత సప్లై చైన్స్ దెబ్బతిన్నాక ఈ ట్రెండ్ మొదలైంది. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం కన్నా నియరల్ ప్లేసెస్ నుంచి దిగుమతి చేసుకుంటే సప్లై చైన్ డిస్రప్షన్ ఇబ్బంది చేయదు అని. ఇప్పుడు దీనికి రెడ్ సీ క్రైసిస్ కూడా మళ్ళీ తోడు కావడంతో అమెరికా లాంటి దేశ అమెరికా కూడా ఆల్టర్నేట్ సప్లయర్స్ను చూస్తోంది. అంటే ఈస్ట్ ఏషియా నుంచి వేరే రూట్లైనా తీసుకోవడం, లేదంటే సౌత్ అమెరికా నుంచి. ఒక్కసారి ఆ కాంట్రాక్ట్లు కనుక బలపడితే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ లాంగ్ టర్మ్లో కూడా నష్టపోతారు. అంటే తాత్కాలికంగా ఈ డిస్రప్షనే కాకుండా ఒక
ఒక్కసారి భారతదేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి కాంట్రాక్ట్లు కుదిరితే మన దేశం శాశ్వతంగా కూడా ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎర్ర సముద్రంలో జరుగుతున్న ఈ దాడులు, ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న యుద్ధానికి నిరసనగా హూతీ తిరుగుబాటుదారులు ఈ దాడులు చేస్తున్నారు. వాస్తవంగా హూతీ తిరుగుబాటుదారులకు మన దేశంతో ఏం పంచాయతీ లేదు వాళ్ళకు, కానీ వారు రెడ్ సీలో షిప్స్ను టార్గెట్ చేయడం ద్వారా గాజాపై యుద్ధంని ఆపించేందుకు ఇజ్రాయెల్ పైన అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తుందని వాళ్ళ ఆలోచన. అందుకే మన విదేశాంగ మంత్రి జయశంకర్ పర్యటిస్తున్నాడు వెస్ట్ ఏషియాలో. ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు కనుక హూతీ తిరుగుబాటుదారులు ఇరాన్తో చర్చలు జరిపి హూతీ తిరుగుబాటుదారులు ఇండియన్ షిప్స్ను టార్గెట్ చేయకుండా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ డిప్లొమసీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.